హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేనైతే ఈ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మా ఊర్లోనే ఒక మామిడి తోట ఉంది. మొత్తం 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ రైతు మన దగ్గర ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలప్పుడు ఈ మామిడి తోట పెట్టినాడు, ఎన్ని సంవత్సరాలుగా ఈ మామిడి తోట నుంచి ఆదాయం పొందుతున్నాడు అనే విషయాన్ని, తన కష్టాలేంటి నష్టాలేంటి, మామిడి తోట పెట్టుకోవచ్చా, ఎవరన్నా పెట్టుకోవాలని ఆలోచన వాళ్ళు పెట్టుకోవచ్చా, అన్ని విషయాలు మనం ఈ రైతుని అడిగి తెలుసుకుందాము. మీరు మీరు మామిడి తోట ఎందుకు పెట్టాలనుకున్నారన్నా? అన్నా, మేము ఫస్ట్లో వ్యవసాయ పంటలు పెట్టి ఆ పంట ఈ పంట పెట్టి రాక ఇంకా కొంచెం పొలం పక్కన ఉంది కాబట్టి, ఇది ఎందుకు ఎప్పుడు అదైతే టమాటా పెడతామో లేదా వేరుశెనగ వేస్తామో మొక్కజొన్న వేస్తామో ఒకటి వస్తుంది ఒకటి రాదు అందుకోటి రామా. ఇది ఏదైతే ఫ్యూచర్లో ఒకసారి పెట్టేస్తే ఖర్చు లేకుండా కనీసం ఒక 50 సంవత్సరాలు ఉంటుందని ఉద్దేశంతో మామిడి తోట పెట్టాలనుకున్నాము. ఇది ఒక అది నా మామిడి తోట పెట్టే ముందుగా ఏ రైతున్నా కానీ ఒక చోట ఉండాల, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఒక చోట ఉంటే అది మామిడి తోటకు యూజ్ అవుతుంది. ఆడ దగ్గర 6-10 ఎకరాలు 6-10 గుంటలు ఉంటే ప్రయోజనంలే, పెట్టి ప్రయోజనంలే. అందువల్ల ఇది 4 ఎకరాలు పెట్టి ఒక ఉంది కాబట్టి మాకు 4 ఎకరాలు బోర్ వేసుకున్నాము. బోర్ వేసుకుంటానంటే భూమి సారం చేసుకున్నాము. జేసీపీతో ముంచుకొని అప్పటికి జేసీపీలో మేము పెట్టినప్పటికీ ఏదో ఒక రకం ఉంటే గుంతలు కొట్టించుకొని గుంతలు కొట్టించిన తర్వాత బోర్ వేసినాము. బోర్ వేసుకున్న తర్వాత ఆ భగవంతుడి దయ్యా నీళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా పడినాయి. మేము దగ్గరగా 990 అడుగులు వేసినాము. అప్పుడు వద్దు అనుకుంటాడు, మాకు దేవుడు కరుణించినాడు. 1000 అడుగుల్లో బాగా సుమారు గంటే ఒక 5 ఇంచులు నీళ్లు పడినాయి. ఫుల్లుగా 5 ఇంచులు ఫుల్ పడినాయి. ఇప్పుడు కూడా మన 33 పైపులు ఉంటే తీయేసి 20 పైపులు ఉన్నాయి. ఇప్పుడైతే 2 గంటలు నీళ్లు తీర్లు. బోర్ వేసి ఇప్పుడు దగ్గరగా 13-14 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎప్పటికైనా మీకు నీళ్ళు తగ్గింది లేదు? మీకు దగ్గరలో అక్కడ చెరువు ఉంది, ఆ ఎఫెక్టేనా? ఏమో చెరువు ఎఫెక్ట్, చెరువు ఎండిపోయినప్పుడు కూడా మా బోర్ బాగా కొట్టింది. అవునా? సరే, ఇప్పుడు ఇప్పుడు మామిడి తోట విషయానికి వద్దాము. ఈ మామిడి తోట మొత్తము 4 ఎకరాలు పెట్టాలంటున్నారు కదా, మీరు డిస్టెన్స్ ఫస్ట్ పాయింట్ మీరు మామిడి తోట పెట్టాలనుకున్నప్పుడు దీనికి ఏమైనా సతవాలు చేసినారా? అంటే సెపరేట్ గా మన్ను తోలేయడం, అంటే గుంత కొట్టు గుంతలు తొగేటప్పుడు తిప్పెరువు చెరువులో మన్ను తోలుకొని గుంతలు వేసుకొని చెట్టు పెట్టాం. డిస్టెన్స్ ఏ విధంగా పెట్టినారు? డిస్టెన్స్ చెట్టుకి చెట్టు వచ్చి 6 మీటర్లు. మాకు వగ్గు సార్ ఉన్నాడు, వాళ్ళు అడిగి వాళ్ళ సలహా పక్క పెట్టాం. మేము పెట్టినప్పటికి దగ్గరగా 10 సంవత్సరాల ముందు. ఈ మామిడి చెట్లు ఎక్కడి నుంచి తేవడం జరిగింది? రాజమండ్రి అంక. ఎన్ని రకాల చెట్లు? రాజమండ్రి అంటే పక్కన కడుపులంక ఉంది, కడుపులంక మేము ఓన్ గా పోయి తెచ్చినాము. మొత్తం ఎన్ని రకాల చెట్లు వచ్చారు? దీంట్లో వచ్చి బేనేష ఉంది, మలుగుప ఉంది, బెంగళూరు ఉంది, బాదాం ఉంది, 4-5 రకాల చెట్లు ఉన్నాయి. ఓకే, డిస్టెన్స్ విషయానికి వస్తే 18 అడుగులు డిస్టెన్స్. ఎడలు 18 అడుగులు, పొడవు ఎంత? పొడవు అంతే, సేమ్ రెండు సేమ్ అంతే. కానీ కొన్ని చచ్చినాయి, గ్యాపులు గ్యాపులు ఉన్నాయి వల్ల, అయినా పర్వాలేదు. చెట్టు రాంగ రాంగ చెట్టు నీళ్లు పారి బాగా పెద్దది అయితే అన్ని కలుసుకుంటేస్తాయి బాగా. ఓకే, ఇప్పుడు మీకు రాజమండ్రిలో మీకు ఏం రేటు పడింది? అక్కడ వచ్చి 40 రూపాయలు పడింది, 10 రూపాయలు ట్రాన్స్ఫర్ పడింది. 10-15 రూపాయలు పడింది మాకు. అప్పుడు కొంచెం అగ్గవే. మొత్తం ఎన్ని మొక్కలు నాటారు? 270 మొక్కలు నాటినాడు. అంతకుమంది ఎక్కువ నాటేకి లేదా? నాటచ్చు, నాటుతున్న కొన్ని అన్ని బత్తాయి గ్యారెంటీ కొన్ని చచ్చినాయి మా కూడా. ఎకరాకు దాదాపు లెక్కేసుకోండి మీరే. అంటే ఈ డిస్టెన్స్ ఇంకా తగ్గించి పెట్టేకి లేదా? తగ్గచ్చు. మామూలుగా అయితే 40 మాకు తెలియదు అప్పటికి, 40 చెట్లు సరిపోతాయి ఎకరాకు అంటారు. ఎకరాకు 40 చెట్లు? 40 చెట్లు ఇన్నోటి 80 మేము అంతే కొంచెం కట్ట ఉంది. మా భూమి మా పక్క కొంచెం కోసిగా ఉంది, అందుకోసం 270 చెట్లు పెట్టాయి మాకు మొత్తం 4 ఎకరాలు. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటికి ఈ మొక్కలు పూడ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ పూడ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మీకు పూత స్టార్ట్ అవడం, కాప స్టార్ట్ అవడం ఎన్ని సంవత్సరాల నుంచి? పూత మామిడి చెట్టు బాగా గ్రోత్ డెవలప్ కొట్టే పూడ్చిన 1 సంవత్సరం కాపు వస్తుంది. అయినా అప్పటికే ఆడకాయ ఉంటుంది, పూత అవుతుంది. ఆ పూత ఏం చేయాలంటే పూత తీడేయాల. పూత తీడకపోతే చెట్టు గ్రోత్ డెవలప్మెంట్ కాదు, గుట్టుకేసుకో ఉంటుంది. అందుకు ఫస్ట్ లో పూత తీడేస్తే 2-3 సంవత్సరాలు 2 సార్లు తీడాలి. పెట్టిన 3 సంవత్సరాలు తీడిన తర్వాత 4వ సంవత్సరం కాపు నిలుపుకోవాలి. అంటే 3 సంవత్సరాల వరకు మనం కాయలు కాసినప్పటికీ తీడేయాలి, పెట్టకూడదు. నా చెట్టు ఓకే 4 సంవత్సరాలు కాపు నిలుపుకునే, నేను 4 సంవత్సరం నిలిపినా అప్పుడు ఫస్ట్ లో 30,000 కమ్మినాము 4 ఎకరాలు. ఓకే, మీరు దాదాపుగా మీరు 7 సంవత్సరాలుగా మీరు ఈ మామిడి తోట లాభం పొందుతున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం మీరు 8,000 కమ్మినా తోటని? ఫస్ట్ లో 35,000 కమ్మినాము. ఆ తర్వాత వచ్చి 1 సంవత్సరం, ఆ తర్వాత 72,000 కమ్మినాను. అట్లా పెరుగుతా పోతుంది కాబట్టి కాపు బాగా వస్తే ఇంకో 1 లక్ష వరకు. ఈ సంవత్సరం అయితే 133,000 కమ్మినా 4 ఎకరాలు వచ్చి. ఈ సంవత్సరం పర్వాలేదా? పర్వాలేదు ఈ సంవత్సరం. మాకైతే మేలే టెంకాయ చెట్లు ఉన్నాయి, మా మళ్ళీ కొంచెం వరి వేసుకుంటాము. ఏం ఇబ్బంది లేదు, ఆ పంట మీద ఆధారపడకుండా దానికి మనం ఇదేలాగా పెట్టుబడి పెట్టాలి. దున్నలా దొక్కల పంట అయిపోతే దానికి ఒకసారి పెట్టేసరికి కనీసం 50-60 సంవత్సరాలు చూసే పనిలే మామిడికి. అంటర్ పంట వేయడం వల్ల ఈ మామిడి చెట్లకి ఇంకా మేలు, మేలు వాటర్ కానీ మందులు కానీ కొట్టచ్చు.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ విషయం ఇంకా ఈ కాఫీ విషయానికి వస్తే ఏ నెలలో పూత స్టార్ట్ అవుతుంది, కాయలు ఎండేసరికి ఏ సంవత్సరం? ఇప్పుడైతే జూన్ జూలైలో చెట్టుకు చుట్టుకారం గ్రోత్ తొగేసి మూడు రకాల ఎరువులు వేస్తాం, పొటాసు, సూపరు, యూరియా మిక్స్ చేసి పెద్దగా పాలు చేసి పెట్టేసి అప్పుడు వర్షాకాలము వర్షాకాలం నీళ్ళు పెట్టే పని లేదు. చెట్టు దాని వల్ల ఆ చెట్టు సారం తీసుకొని జనవరినాక ఒకసారి స్ప్రే చేసుకుంటే జనవరినాక పూత మగ్గు వస్తుంది. మగ్గు వచ్చిన తర్వాత రెండోసారి జనవరి అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రెండోసారి మందు కొడతాము. అట్లా మూడు దఫాలుగా మందు కొడతాము, జబ్బుని బట్టి. జబ్బు లేకపోతే రెండు సార్లు కొడతాము, జబ్బు మూడు నాలుగు సార్లు కొడతాము. జనవరిలో స్టార్ట్ అయ్యనుకో, ఫిబ్రవరిలో పిన్ని స్టార్ట్ అయ్యనుకో, మే వరకు ఉంటుంది. మేలో కాయ పెరికేస్తారు. అవి మేమనవచ్చు ఎవరికైనా, మేమైతే బయట కర్ణాటక పక్కన వరకు అమ్ముతాం తోటలో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు 1 లక్ష చిల్లర అమ్మినారు అంటున్నారు కదా, మీకు ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఈ సంవత్సరంలో మాకు మామిడి తోటకి ఏం ఖర్చు లేదు, అంతా వాళ్ళు వేసుకున్నారు. రెండు సార్లు ముందు కొట్టారు, వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర అయితే తోటలో ఏమేమి రకాల, ఎన్ని రకాల జాతుల మొక్కలు ఉన్నాయన్నా? మా దగ్గర అయితే 4 రకాలు ఉన్నాయి. బేనేష, మల్లుగొబ్బ, బాదామా, బెంగళూరు. బెంగళూరు ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా కానీ మామిడి తోట పెట్టాలనుకుంటున్న రైతులకి, మీరు మామిడి తోట పెట్టిన రైతుగా మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా? మేము ఇచ్చే సలహా అంటే ఎవరు చెడిపారు మామిడి తోట పెట్టిన వల్ల, ఎక్కువ ఆదాయం లేకుండా తక్కువ లేకుండా మధ్య తరగతి కుటుంబాలు ఎట్లుంటాయో ఆ మరి బతుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు, ఫ్యామిలీ పెద్దగా సావుకారు కాకుండా ఎక్కువ అప్పులు ఫాలో అయిపోకుండా రైతు మధ్య రకం బతుకోవచ్చు, ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు నార్మల్. ఇప్పుడు ఎకరా పెట్టాలంటే మనకి ఇప్పుడు ఈ 4 ఎకరాలు మీరు మామిడి తోట పెట్టిన ఎంత ఖర్చు వచ్చింది? అప్పుడు మాకు తక్కువ వచ్చింది 4 ఎకరాలకు. అప్పుడు ఎంత వచ్చిందంటే 10-12 వేలు వచ్చింది. 10-12 వేలు ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడైతే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మొక్కలు ఎక్కువ, రేట్ ఎక్కువ, కూలీ లేబర్ ఎక్కువ, ఇప్పుడైతే దాని చాలా వస్తుంది. మీరు మీరే ఓన్ గా మార్కెటింగ్ చేసేయలేదా? ఇప్పుడు మీ మా తోట మేము మార్కెటింగ్ చేయొచ్చు. మాకు పక్కన పనులు ఉంటాయి. ఈ వ్యవసాయం ఈ మామిడి తోట పైన ఉంటే, కాకపోతే మార్కెట్ లో కూడా దళారి వ్యవస్థ ఎక్కువ ఉంది. మన మగాలు చూస్తే ఒక రేట్ వేస్తారు, మామూలు వ్యాపారస్తులు ఇస్తే వాళ్ళ మగలు చూస్తే ఒక రేట్ వేస్తారు. అందుకు రైతు డైరెక్ట్ గా కాదు, కొంచెం చేస్తా. ఇప్పుడు వాడుకుండాల కనీసం 2-3 సంవత్సరాలు మన ఓనుగా మన మామిడి తోట తీసి మామిడికాయ మండీకి వేస్తే అప్పుడు మన పరిచయం ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది, అప్పుడు రకంగా వస్తారు. ఇప్పుడు మనకి దగ్గరలో మార్కెట్ అంటే ఎక్కడ తీసుకుని? మదనపల్లి లేదంటే శ్రీనివాసపురం, కర్ణాటక. కర్ణాటక. ఇప్పుడు మీ మామిడి తోట కొన్న వ్యక్తి ఎక్కడ వ్యక్తి? కర్ణాటక. అంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క సంవత్సరం, ఇప్పుడు ఒక సంవత్సరం ఒకే రైతు ఒకే వ్యాపారస్తుని అమ్ముతారా, 2 ఏళ్ళకి అట్లా అమ్మరా? అట్లా కూడా అమ్మచ్చు కావాలనుకుంటే. అయితే ఇబ్బంది అయితే మేమైతే ఇప్పుడు 2 ఏళ్ళు కమ్మినాము. ఆయనకి ఇష్టపడే కొన ఆయన వ్యాపారస్తులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా కొంటారు. ఒకసారి కాస్తే ఒకసారి కాయబో, అటు వచ్చి ఏమి ఇబ్బంది, అట్లా కూడా అమ్మచ్చు. మన ఇష్టం అది వాళ్ళ ఇష్టమో. మన ఇష్టం అయితే అమ్మచ్చు, అయితే ఉండొచ్చు. అంతే వాళ్ళేం కావాలంటారు, మనం ఏవచ్చు ఇక్కడ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి కాస్తే ఒకసారి కాబట్టి మనం 2 పంటలకు ఒకసారి అమ్ముకుంటే మనకే ఆదాయం వస్తుంది. ఈసారి కాయలే, రేపుసారి కాస్తుంది. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంతర పంటలు ఏ పంటలైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, మొక్కదాన వేసుకోవచ్చు, టమాటా పెట్టుకోవచ్చు, బంతి వేసుకోవచ్చు, చుట్టుకారము బాటర్ క్రాపింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే టెంకాయ చెట్టు పెట్టుకోవచ్చు, అదే ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒకసారి పెట్టుబడి పెట్టే, మళ్ళీ పెట్టుబడి పెట్టే పని లేదు. టెంకాయ చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, వాటర్ ఆపిల్ చెట్టు కానీ, కొన్ని పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఏదో ఉండాలి ప్లేస్, 4-5 ఎకరాలు 10 ఎకరాలు మంచిదే. ఎవరిని పెట్టాలని రైతులు అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.